అనేది మేము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా కరీంనగర్ నగరం దినం తప్పించి దినం మరి వాసన పెంచే పరిస్థితి నుంచి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే నగరంగా మారిందంటే దానిలో అమృత్ వన్ లో మరి అప్పుడు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, మరి ఈ రోజు కూడా అమృత్ టూలు తీసుకోవడం వల్ల మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే నగరం అంతా ఇస్తా ఉన్నాం అదేవిధంగా వేయడానికి మరి నిధులు కేటాయింపేసినటువంటి ఇద్దరు నాయకులకు కూడా నేను హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా మరి రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం 24/7 వాటర్ సప్లై ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నది. 18 కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలో తీసుకున్నటువంటి 5,000 ఇళ్లకు కూడా డిసెంబర్ చివరి కల్లా అక్కడ కూడా 24 గంటలు మంచినీరు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా మంచి ఉద్దేశంతో ఏదైతే మరి నిధులు కేటాయించారో కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట ప్రభుత్వానికి మరి నిధులు కేటాయింపులకు కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు చేస్తూ కరీంనగర్ నగరం మీ నాయకత్వంలో తప్పకుండా కూడా ఇంకా ముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మరి కరీంనగర్ నగరం ఇంకా రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నగరం, ఒక మంచి అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పి తప్పకుండా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 4 సార్లు శాసనసభ్యులుగా చేసినటువంటి మంత్రి గారు ముందుగా కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు, మరి 2 సార్లు ఎంపీగా చేసినటువంటి కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ కుమార్ గారు 2 సార్లు కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులుగా మీ నాయకత్వంలో తప్పకుండా కూడా ఏ సమస్య లేకుండా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా కార్పొరేటర్స్ కూడా అదే ఆశతోటి అదే ఒక అభిమానంతో ప్రతి కార్యక్రమంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిధులు వాడుకుని కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పటికే స్మార్ట్ సిటీలో సంబంధించి దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరీంనగర్ నగరం చాలా గొప్ప నగరంగా ఇప్పటికే మారింది. రాబోయే నెల మార్చి లోపల మిగతా 134 కోట్ల రూపాయలు కూడా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ఖర్చు చేసి మరి కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీలో మంచి నగరంగా మరి పేరు తెచ్చుకుంటున్నాను. ఇలాంటి అతిశయోక్తి లేదని తెలియజేస్తాను. తప్పకుండా కూడా మీ ఇద్దరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరి మీరు ఇంకా కరీంనగర్ నగరాన్ని అభివృద్దికి ఆశిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకుని కరీంనగర్ నగరానికి ఇంత చక్కటి రోజును ఇది చరిత్రలో సువర్ణ అవకాశాలు ఇచ్చినటువంటి, ఎందుకంటే మనం డ్యాం పక్కకున్నప్పటికీ కూడా రా వాటర్ తీసుకోవడంలో గతంలో చాలా ఇబ్బంది ఏర్పడతా ఉండే. ఈ రోజు రా వాటర్ సంపు కూడా కడతా ఉండడం దీనిలో డ్యామ్ లో లో లెవెల్ మొత్తం 0 లెవెల్ వచ్చినా కూడా డెడ్ స్టోరేజ్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. విలీన గ్రామాలకు సంబంధించి మరి 10 MLD సపరేట్ ఫిల్టరేషన్ ప్లాంట్ కట్టుకుంటా ఉన్నాం, 150 కిలోమీటర్ల పైపు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు కరీంనగర్ నగర ప్రజలకు మంచి ఒక శుభదినంగా భావిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా జరగాలని చెప్పేసి కరీంనగర్ నగర ప్రజలు ఏ సమస్య లేని నగరంగా ఏ ఇబ్బంది లేని నగరంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన మాజీ మంత్రి అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు ఒకే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ప్రజలకు ఎవరు కూడా ఏ ప్లాట్ఫారం మీద ప్రజలు ఎవరు ఏ ప్లాట్ఫామ్ గెలిచినా కూడా అంతిమంగా మేమందరం చేసేది ప్రజాసేవ కోసం భావన. మేము సునీల్ గారు, మేయర్ గారు ఒక వాల్యూ ప్యాట్ పెట్టారు. మేమందరం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ ఎన్నిక కాబట్టి మేమందరం ఉండగా సో ఆ మున్సిపాలిటీ ఉప్పు తిన్న వాళ్ళం మేమందరం ఉండగా. సో ఈ ప్రజలకు మమ్మల్ని ఒక స్థానిక సంస్థలు గెలిపించారు కాబట్టి ఈ నగరానికి మేము చేయాలని ఒక తపనతో ఉన్న వ్యక్తులు మేమందరం ఉండగా. స్థానిక సంస్థ నుంచి వచ్చినాం కాబట్టి డెఫినెట్ గా కరీంనగర్ స్థానిక సంస్థలు మాకు మున్సిపల్ కార్పొరేటర్ గా మమ్మల్ని ఎన్నిక పెట్టారు. ఈ రోజు మేము ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కానివ్వండి, మేయర్ గారు సునీలరావు గారు కానీ ఇప్పుడు మేము అందరం ఆ మున్సిపల్ కార్పొరేటర్ గా మేము వచ్చిన వాళ్ళు. సో ఈ నగర ప్రజలు ఎన్నిక కాబట్టి ఈ నగరానికి డెఫినెట్ గా మేము పనిచేయాలి. అంతిమంగా ఈ నగరానికి ఒక పని చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఆ కంకణబద్ధులు ఉన్నాం. కాబట్టి ఈరోజు గౌరవనీయులు స్థానిక మేయర్ గారు సభాధ్యక్షతను వహించిన సునీల్రావు గారికి, గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న బండి సంజయ్ గారికి, గౌరవనీయులు సుడా చైర్మన్ గారికి, నరేంద్ర రెడ్డి గారికి, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారికి, వేదికించిన గౌరవ కార్పొరేటర్ అందరికీ, పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలుసుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక నగరానికి ఇంత పెద్ద టీఎంసీ ఉన్న 24.5 TMC ఉన్న వాటర్ బాడీ ఇక్కడ లేదు. ఒక నగరానికి ఆనుకొని ఉన్న ఇంత పెద్ద రిజర్వాయర్లు గతంలో దేనికి పనికిరాకుండా వచ్చేవారు. కానీ ఈ వాటర్ ద్వారా పక్కనే నగరం ఉన్నా కూడా ఏ రోజు ప్రజలకు డైలీ వాటర్ ఇచ్చే పరిస్థితి లేకుండే. సరే మన రాజకీయ పరిస్థితి కాదు కానీ ఆల్టర్నేటివ్ ఇచ్చే పరిస్థితి లేకుండే. 3 days 4 days कोसारी नीचे महिला सोदरी मन वाटर टैंकर कोसम परगेवा पब्लिक नल्ला उड़े पैस्थिंद मैं अब रिजर्वर इप्ड रिजर्व अदे सो मार्प जो मार्प जो लास्ट एक्टे डेली वाटर इस पैस्थिंद करीमनगर नगर में यह नगर की मन रोजू 60 MLL वाटर डिमांड मन का मन ड्रा वेस्टेज वाटर सो वेस्टेज वाटर कावद्दने प्रति पाइप लाइन मन डेली वाटर इस लक्ष्य आ रोज मैं जरिए प्रभुत्व 24/7 इव्वाली 24/7 इस्ते वाटर कंजम्पशन तग्गुतदी डिमांड कंटामिनेशन तग्गुतदी रोगालु कूडा तग्गुतायि काबट्टी आ रोज 24/7 इयान आलोचनतोटी मुंदुकेल्लां काबट्टी ई रोज आ कल निजमैंदी अमृत 1 लो मैक्सिमम अमृत 1 लो कवर चेशाम अमृत 2 लो कूडा ई रोज कवर चेयडम वल्ल आल्मोस्ट आल टाउन लो उन्न सर्पंच विलेज तो पाटु सब टाउन उन्न अन्नि प्रांतालकु कूडा 24/7 इच्चे अवकाशं उंटुंदी तोटी सो ई रोज मनम 145 कोट्ल तोटी రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా ఈ రోజు గతంలో ఉన్నప్పుడు మనం డైలీ వాటర్ ఇచ్చినప్పుడు శాతవానంలో బ్యాలెన్స్ రిజర్వ్ పెట్టుకున్నాం మనం శాతవానం ఇప్పుడు బ్యాలెన్స్ కోత రేకుతో పెట్టుకుంటాం దాంతో పాటు 7-8 సర్వీస్ రిజర్వ్ తో పాటు చేసుకుంటే గిట్ట ఆల్మోస్ట్ ఆల్ సర్క్యూట్ మొత్తం అయిపోతుంది ఇక్కడ డిమాండ్ ఉండదు ఎక్కడంగా మనకు వేస్టేజ్ వాటర్ కాబట్టి ఇది చాలా శుభ పరిణామం దీంతో రేపు రాబోయే కాలంలో ఒక 2-3 నెలల తర్వాత మనం ఆల్రెడీ కన్సల్ట్ చేసాం ఇప్పుడు డైలీ వాటర్ ఇస్తున్నాం మనం 24/7 స్టార్ట్ ఇస్తాం వన్స్ 24/7 ఇస్తే ఈ రాష్ట్రంలో మొదటి కార్పొరేషన్ 24/7 అవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో మొదటి కార్పొరేషన్ డైలీ వాటర్ ఇచ్చే కార్పొరేషన్ ఒకటే సో మనం 24/7 ఇస్తే ఈ రాష్ట్రంలో కాదు బహుశా ఉమ్మడి రాష్ట్రంలోనే 24/7 ఇచ్చిన ఏకైక కార్పొరేషన్ కరీంనగర్ అనేది వన్స్ ఒకసారి ట్రయల్ స్టార్ట్ అయిపోతే మనం టౌన్ అంతా ఇవ్వచ్చు ఎందుకంటే అద్భుతంగా 24 టీఎంసీ వాటర్ బాడీ ఉంది కాబట్టి వాటర్కి ఇబ్బంది లేదు సో దాంతో ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పిస్తున్నాం సో నేను మా కేంద్ర మంత్రి ఉన్న వారిని రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల అధికారం ఇచ్చారు మనకు మనం చేస్తే ప్రజలకే పనిచేయాలి వేరేవారు కాదు ప్రజల అధికారం మనకు ఇచ్చారు సో నేను ఈ వేదిక కాకుండా కూడా అయినా కూడా అల్టిమేట్ గా మనం అందరంగా ప్రజలను ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆరోగ్యవంతమైన వాతావరణంలో తీసుకెళ్లడం మన బాధ్యత సో డెఫినెట్ గా ఈ దీని ఫండ్స్ ఇబ్బంది కాకుండా మ్యాచింగ్ గ్రాంట్ ఇబ్బంది కాకుండా మీరు చొరవ చూపాలని కేంద్రం ఉండి సో ఇమ్మీడియట్ గా అతను కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు తొందరగా కంప్లీట్ చేసుకుని దీంతో పాటు కట్ అయిన రోడ్స్ ఇమ్మీడియట్ గా మీరు తొందరగా చేసే పరిస్థితి చేసుకోండి దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏజెన్సీ వారిని కూడా గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాం మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి ఆ రోజు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను అడిగినా అండర్ గ్రౌండ్ తవ్వినాం కానీ దాన్ని పూర్చడానికి ఇక్కడ నిధులు కేటాయించలేదు అండర్ గ్రౌండ్ తవ్వుతాం పైప్ లైన్ వేస్తాం కాదు మూసుంటాం దాంతో నిధులు లేక ఓపెన్ ఉండే వరకు డెంగ్యూ వచ్చింది కరీంనగర్లో అద్భుతం చాలా ఎక్కువ డెంగ్యూ వచ్చి మరణాలు జరిగినాయి సో అది రిపీట్ కావద్దంటే మీరు ఇమ్మీడియట్ గా రిస్టోరేషన్ అప్రూవ్ చేయండి కంపల్సరీ రిస్టోరేషన్ రోడ్ చేసి కంప్లీట్ అని చెప్తున్నాం తర్వాత బండి సంజయ్ గారు కూడా ఢిల్లీకి రాజన్న కరీంనగర్ కార్పొరేటర్గా ఉండేటప్పుడు కరీంనగర్ ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మానేర్ రివర్స్మెంట్ కంప్లీట్ చేసే బాధ్యత మీరు తీసుకోండి మానేర్ రివర్స్మెంట్ కూడా అద్భుతమైన ప్రాజెక్టు నేను స్టార్ట్ చేసిన ఎవరు చేసినా మనమే కంప్లీట్ చేయాలి అది ఒక ఆహ్లాదకరం సౌత్ ఇండియాలో నెంబర్ 1 వస్తుంది బ్యూటిఫుల్ గా సో దానికి కూడా మేమందరం ఒక ఢిల్లీ